ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో పర్యటిస్తున్న వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలనకు వెళ్లిన షర్మిల సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు ఆమెను పట్టుకుని నీళ్లు తాగించారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆమె కోలుకుని రైతు సమస్యలపై మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్న షర్మిల కేసీఆర్ గాలిమాటలు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మొన్న మార్చి నెలలో ఆ తర్వాత ఇప్పుడు ఈ నెలలో ఏప్రిల్ నెలలో పడిన వానలకి మొక్కజొన్న వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ ఏప్రిల్ నెలలో అకాల వర్షాలకు వడగండ్ల వానకు కనీసం 35,000 ఎకరాలలో పంట నష్టం జరిగితే మార్చి నెలలో 25,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది అన్నది ఒక అంచనా. ఇలాంటప్పుడు మరి నష్టం జరిగింది అని తెలిసినప్పుడు అంచనాలు వేస్తున్నప్పుడు మరి రైతును కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇలా అకాల వర్షాలు కానీ లేకపోతే ఏ కారణం చేతైనా పంట నష్టపోతే ఇంతకుముందు పంట బీమా ఉండేది, అంటే క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది. కానీ దిక్కుమాలిన కేసీఆర్ సర్కారులో ఈయన ముఖ్యమంత్రి అయినాక 9 సంవత్సరాలుగా అసలు క్రాప్ ఇన్సూరెన్స్ అన్న మాటే లేకుండా పోయింది. ఇక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఎంత అద్భుతంగా ఇచ్చాడో అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు కనీసం పంట నష్టపోతే పంట బీమా ఎలాగో లేదు, కనీసం పంట నష్టం జరిగితే ఆ నష్టపరిహారమైన ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి లేదా?